ఈ ఈరోజు దేవుని వాగ్దానము నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదను నిర్గమ్మ కాండము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా బైబిల్ గ్రంథమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో వ్రాయబడింది ఆయన ప్రవక్తలు ఆయన సేవకులు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో దానినంతటిని కూడా ఆయనే వారికి బోధిస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యహోబా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు ప్రభు అగు యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు అని ప్రిలారా యహోవాకు ఎర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అని అందుకు ఎర్మియా అయ్యో ప్రభువగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదనగా యహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను నేను బాలుడననవద్దు నేను నిన్ను పంపువారందరి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే యహోవా వా అని ప్రిలారా భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఏసయ్య తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు మనుషులను గూర్చి జాగ్రత్త వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు వీరికిని అన్నిజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల ఎదుకును రాజుల ఎద్దుకును తేబడుదురు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడు మీరు కారు అని ప్రిలారా మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారి నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలబడుడి ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణ అను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ధరించుకొనుడి ఆత్మ వలన ప్రతి సమయంనందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును మనము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నీవు మమ్మలను చూశావు గనుక నీకు స్తోత్రములు తండ్రి మా పట్ల నీకున్న ఉద్దేశాలను మేము మేమెరుగుటకు నీ ఉద్దేశాలు మా జీవితంలో నెరవేరుటకు సహాయము దయచేయమని ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుటకు మేము మెలకువగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె